జర్నీ చేసినా, ట్రైన్ జర్నీ చేసినా కానీ విండో సీట్ కోసం తొందర తొందరగా వెళ్తాం కదా. అట్లాగే దీనిలో కూడా ఫస్ట్ సీట్లో కూర్చోవాలి, వ్యూ మంచిగా ఉంటుందని చెప్పి కొంచెం స్పీడ్గా వచ్చేసాను. బోట్ స్టార్ట్ అయ్యి వాటర్ లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం ఈ అల్లలు ముందుకు వస్తుంటాయి కదా, ఇవి దాటుకొని కొంచెం లోపలికి వెళ్ళే వరకు కూడా ఈ బోట్ అయితే పైకి ఎగిరి కింద పడుతూ ఉంటుంది. పక్కా ఎవరికన్నా బ్యాక్ పెయిన్ ఉంటే మాత్రం ఇది డబుల్ అయింది ఈ జర్నీలో. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది వాటరు, అప్పుడైతే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో ఒక బోట్ కనిపిస్తుంది కదా, మన జర్నీ అయితే ఆ బోట్ వరకే. అక్కడి నుంచి దాన్ని రౌండ్ తిరిగి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోవాలా. ఇక్కడి నుంచి మనం మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి. నేను వీడియో కోసం అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా పే చేసి కొంచెం ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడ నేను నిలబడ్డానికి కూడా అతను అడిగాను నిల్చోవచ్చా అని, తను నిల్చోవచ్చేం కదన్నాడు. అది కూడా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాతే. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఒక్క చేత్తో ఎంత గట్టిగా పట్టుకున్నాను, బోట్ ఎంత షేక్ అవుతుందో వీడియో కోసం. ఆ కెమెరా అంతా ఇట్లా పైకి కిందకి మూమెంట్, ఆ వాటర్ వేవ్స్కి అంతగా బోట్ ఎగిరి పడుతుంది. ఈ బోటు ఇంజన్ ఉంది కదా, ఇది ఇంజన్, అది యమహా కంపెనీది. యమహా బైక్సే కాదు, ఈ బోట్ ఇంజన్స్ కూడా ఉన్నాయి, అందుకే ఇంత స్పీడ్గా వెళ్ళింది. మీకు నాకు తెలిసి ఈ స్పీడ్ మీకు అర్థం కాకపోవచ్చు, కానీ దాంట్లో ఉన్న నాకు అర్థం ఏంటి అది ఎంత స్పీడ్గా వెళ్ళిందో బోటు. రిషికొండ బీచ్ ఓవర్ వ్యూ మనకి లెఫ్ట్ టు రైట్ మొత్తం ఇట్లా కనిపిస్తుంది. అండ్ ఈ మొత్తం ఇటు పక్క స్టాల్స్ ఉన్నాయి, ఓన్లీ ఈవినింగ్లో ఓపెన్ అవుతాయి. కొన్ని అయితే మార్నింగ్ నుంచే ఉంటాయి, కానీ మ్యాక్సిమం అన్ని స్టాల్స్ అయితే ఈవినింగ్ ఓపెన్ అవుతాయి. ఫ్యామిలీతోటి, ఫ్రెండ్స్తోటి ఇట్లా వెకేషన్కి వచ్చే వాళ్ళకైతే మంచి లొకేషన్ ఇది. చుట్టూ పార్క్ టైప్లో ఉంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న స్వింగ్ ఉయ్యాలు ఉన్నాయి, స్లైడర్స్ ఉన్నాయి. ఆఫ్టర్నూన్ 12 అయింది, ఇప్పుడిప్పుడే షాప్స్ కొంతమంది ఓపెన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇది మొత్తం ఏదో కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఈ బీచ్ ఇంకా డెవలప్ చేస్తున్నారంట. ఇక్కడ అవి రిసార్ట్స్, స్టాల్స్ మేబీ అవి అనుకుంటాను, ఏదో హోటల్స్, మొత్తం ఫుల్ కన్స్ట్రక్షన్లో ఉంది వర్క్ అయితే. మేబీ ఇంకా ఫ్యూచర్లో ఇది ఇంకా బాగుండొచ్చు. నాకైతే ఫుడ్డు ఉన్నా లేకున్నా కానీ టీ అయితే పక్కా ఉండాలి, అది ఏ టైం అయినా పర్వాలేదు. ఇప్పుడైతే టైం వచ్చేసి 12:30 అయింది, ఈ టైంలో ఫుడ్ తినకుండా టీ తాగడానికి వచ్చాను ఇక్కడ అరకు వ్యాలీ కాఫీ. బీచ్ నుంచి బయటకు వచ్చాను, ఎంట్రన్స్లో రైట్ సైడ్ ఇదంతా ఒక చిన్న స్ట్రీట్ లాగా ఉంది, ఫుడ్ ప్లస్ చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. ఈ స్టాల్స్లో మ్యాక్సిమం దొరికే ఐటమ్స్ అన్నీ మనకి బీచ్లో దొరికే వాటితో చేసినవి ఉన్నాయి. ఈ షాప్స్, ఈ ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ చూస్తుంటే మా ఊర్లో తిరునాళ్ళ సీన్ గుర్తుకొచ్చింది.
తిరునాళ్ళకి కూడా సేమ్ ఇట్లాగే ఇలా చిన్న చిన్న వస్తువులు అమ్మేవాళ్ళు మొత్తం స్టాల్స్ వరుసగా పెట్టేస్తుంటారు. ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే అనిపించింది చూస్తుంటే. ఇక్కడతో ఈ స్ట్రీట్ ఎండ్ అయిపోయింది. అండ్ ఇక్కడ షాప్స్ ఉన్నాయి కదా, ఆ షాప్స్లో ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అనేది మీకు చూపిస్తాను. ఒక షాప్లోకైతే వెళ్ళాము, మొత్తం ఏం దొరుకుతాయి చూద్దామని. మొత్తం చూడండి, ఇవన్నీ మనకి బీచ్లో దొరికే షెల్స్ ఉంటాయి కదా, గవ్వాలు అంటారు కదా, మొత్తం వాటితో చేసిన డెకరేటివ్సే. గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి, మిర్రర్స్ ఉన్నాయి, ఓవెల్ షేప్లో మిర్రర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ ఎంట్రన్స్కి కడతారు కదా, అవి ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకునేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇవి సైడ్ కర్టన్స్కి ఇట్లా కట్టి పెడతారు కదా, అవి ఇంకా చాలా ఉన్నాయి. మాకు కీ చైన్స్, బైక్ కీ చైన్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. కొంతమందికి తెలుసో లేదో, నేనైతే నా చిన్నప్పుడు చూసేవాడిని, మా ఇంటి పక్కన పెద్దవాళ్ళు ఉంటారు కదా లేడీస్, వీళ్ళందరూ గవ్వలాట ఆడుకునేవాళ్ళు. ఆ గవ్వలు కూడా ఉన్నాయి ఇక్కడ. అంతా తిరిగేసి ఒక మిర్రర్ తీసుకొని వచ్చేసాము. వీడియో ఇక్కడతో ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శివకు నమస్కారం. ట్రావెల్ అవర్.